వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి అంశం రోజు రోజుకి కూడా ఒక మింగుడు పడని అంశంగా తయారైంది వైసీపీ నేతలకు ప్రధానంగా ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనేది మరొకసారి వైరల్గా మారింది సోషల్ మీడియాలో అయితే రచ్చబండ అనే కార్యక్రమంతో డైలీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విమర్శ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక పక్క తెలుగుదేశం పార్టీకి అండగా ఆయన వ్యాఖ్యలు ఉండడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నారు నన్ను ఏం చేయలేరు అనే ఒక సంకేతం ఇప్పటికే బలంగా ప్రజల్లోకి పంపేశారు రఘురామకృష్ణరాజు గారు అనేది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ఒక విశ్లేషణ ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేక లేదంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దాని మీద కూడా చర్చ నడుస్తోంది ఏదో స్పీకర్ గారికి లోక్సభ స్పీకర్ గారికి ఒక లేఖ రాసేసి ఎంపీలందరూ ఆయన సస్పెండ్ చేయండి అని చెప్పడం ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోకపోవడం ఎందుకంటే స్పీకర్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది ఆయన ఇష్టం కాబట్టి అది ఇంకా తీసుకోలేకపోవడం అలాగని చెప్పి ఈయన ఏమన్నా బెదిరించో ఈయన అవినీతి బయటపెట్టో ఏమన్నా బుజ్జుకిందావా అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీ అయిపోయారు ఇంకా ఆ పార్టీలోనే ఆయన ఆ పార్టీ గుర్తింపుతోటి ఇంకా ఉన్నారు కాబట్టి ఆయన వైసీపీ ఎంపీ అంటారు కానీ టీడీపీ ఎంపీయో బీజేపీ ఎంపీ అని అన్నారు కాబట్టి అది ఏమీ చేయలేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఇదే నేపథ్యంలో తాజాగా రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఇటీవల రాష్ట్రంలో ఆర్టికల్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ ఫిఫ్టీ సిక్స్ వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా పావులు కదుపుతున్నాయని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఒక బాంబు పేల్చారు అంతేకాకుండా ఆయన ఇప్పుడు కనుక ఎన్నికల బదిలీలోకి దిగితే జగన్ గారి కంటే రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపు గుర్రం ఎక్కుతాను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం దీంతో ఆయన్ను పార్టీ నుంచి బయటికి పంపించేయడమే బెస్ట్ అని చెప్పి వైసీపీ నేతలు నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తరహా ఆలోచన చేస్తున్న ఆ కార్యక్రమం అయితే అది కనుక జరుగుంటే వేరే రకంగా ఉండేదేమో కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆలోచిస్తున్న ఆలోచన ఏంటంటే ఎలాగ ఆయనకు రావాల్సిన సంపతి వచ్చేసింది ఆయనకి జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది గతంతో పోలిస్తే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన విమర్శలతో ఆయన డైలీ రచ్చబండ ప్రోగ్రాంతో ప్రభుత్వం మీద చేస్తున్న కామెంట్లు కానీ ఏ ఏదైతేనో ఒక రెండు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆయనకు సపోర్ట్ ఇవ్వడం ఏదైతేనో మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారికి కావాల్సిన సంపతి కావాల్సిన సపోర్ట్ అంతా తెచ్చేసుకున్నారు ఈ గ్యాప్లో ఇప్పుడు ఒకవేళ ఆయన బయటికి వెళ్ళిన ఆయన ఆయనకి పంపేసిన పార్టీ నుంచి బయటికి పంపేసిన వైసీపీకే నష్టం అని తప్ప ఆయనకి పెద్దగా నష్టమేమి లేదు అనేది కూడా కొంతమంది రాజకీయ పరిశీలకలు చెబుతున్నమాట అంట సో ఈ నేపథ్యంలోనే అప్పుడే చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ తప్పు చేయకపోవడమే ఇప్పుడు ప్రధాన కారణమైంది ఇప్పుడు ఆయన పంపించలేరు అలాగే ఉంచలేరు పరిస్థితి ఏంటో పాలుపోక ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రఘురామకృష్ణ గారి గారి వ్యవహారం అక్కడ పెద్దల దగ్గర చర్చిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కంటే ఆయనకి ఏ మే ఏ మేరకు పాపులారిటీ వచ్చేసిందో అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటారా లేదంటే ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఏమైనా ఒక నిర్ణయం వస్తుందా ప్రకటన వస్తుందా లోక్సభ స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటారా ఏంటనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి